హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొన్ని రోజుల్లో అరెస్ట్ అవ్వబోతున్నారు అంటూ వార్తలు రావడం చూస్తున్నాం సార్. అందుకు సంకేతాలు కూడా కనబడుతున్నాయి. ఆ ఫర్నిచర్ ఒకటి, దాని విషయంలో అంటే మొత్తం ఫర్నిచర్ని అప్పగించాలని జీఏడి వాళ్ళు ఒక 15 రోజులు డెడ్ లైన్ కూడా పెట్టడం చూస్తున్నాం. ఈ రిషికొండ ప్యాలెస్ సంబంధించి కానివ్వండి, ఈ విధంగా కొన్ని కనిపిస్తున్నాయి సార్. వీటిని బేస్ చేసుకుని ఆయన అరెస్ట్ అవుతారని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు అయితే చెప్పడం చూస్తున్నాం. మరి ఏం జరగచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అరెస్ట్ అవుతారంటారు సార్? దీని గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. అక్కడ మనం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి బిడ్డ అని ఆలోచించకూడదు. ఒక వ్యక్తి కొంచెం అవినీతి చేశాడు, అవినీతికి ప్రోటోకాల్ ప్రకారంగా ఏ శిక్ష ఉంటే ఆ శిక్ష వేయాలి మొదటిది. అంతే కదా, అది ఎవరైనా ఆలోచించకూడదు. మరి నువ్వు ఎవరైనా ఆలోచించి కోడెల శివప్రసాద్కేమో అంటే కుళ్ళిపోయి కురిమిపోయి ఆత్మహత్య చేసుకునే విధంగా నువ్వు ప్రవర్తించావు, నీ వాళ్ళందరూ ఇప్పుడు అసై కొట్టారు, నీ ప్రభుత్వం ఓకే అన్నది. ఒక పెద్ద లీడరు, పేరున్న లీడరు, ఆయన హోమ్లో కూడా పనిచేసినటువంటి లీడరు, ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయినప్పుడు ఒక న్యాయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అత్యంత ఘోరంగా పరాభవం చెంది ఓడిపోయినప్పుడు ఒక న్యాయమునా? అది వాళ్ళు ఆలోచించాలి, విజ్ఞులు ఎవరైతే విమర్శలు చేస్తున్నారో అట్నుంచి ఆలోచించాలి. ఏ నేరం చేశారంటే ఎలాగవుతుంది, నేరం చేశాడు రుజువు అవుతుంది. అక్కడ తాడేపల్లి ప్యాలెస్లో కానీ ఇక్కడేమో మన టూరిజం గెస్ట్ హౌస్ ఏదో అంటున్నారు ఇక్కడ, అంటే ఏమిటి ఋషికొండ భవనంలో కానీ ఏమిటి ఆ ఫర్నిచర్ ఏమిటి, అక్కడ గోల్డ్ కోటెడ్ డిజైన్స్ ఏమిటి, బాత్రూములో కూడా అవన్నీ ఉన్నాయంటే ఇది తప్పకుండా చాలా అపరాధం అన్నమాట. నువ్వు సహజంగా ప్రభుత్వ తాలూకు భవనాలు ఎలాగుంటాయంటే ఒక మామూలుగా ఒక మంచి ఇంటిలాగా ఉంటాయి, అంతేగాని పెద్ద ఏ వనరులు ఏమి ఉండవు, గెస్ట్ హౌస్లు ఏవైనా బాగుంటాయి. అలా నువ్వు వీళ్ళేదో ఈరోజు మాట్లాడుతున్నారు అంటే రేపొద్దున రాష్ట్రపతి వస్తాడు, రేపొద్దున ఇంకోరు వస్తారంటే ఇంకోరు రావచ్చు అంటే అది ముందు చెప్పి కట్టాలి. ఇది మనకు కాదయ్యా బాబు, నేషనల్ ఇంటర్నేషనల్ నుంచి వచ్చినటువంటి అధికారులకి, పెద్దవారికి, ట్రేడ్ వర్గాల వారికి మేము కొడుతున్నామని చెప్పాలి. అందులో నీకు సంబంధించినటువంటి ఫర్నిచర్ ఉండాలని వీలు లేదు, నీ ఇష్టానికి సరిపోదు కదా. అందువలన ఇవన్నీ చేసినవన్నీ తప్పులే. ఎవడు మాట్లాడతాడండి? మాట్లాడితే బుద్ధి జ్ఞానం ఉండదు. ఇన్ని తప్పులు చేసిన తర్వాత అసలు తప్పు మర్చిపోతున్నారు. ఆయన మీద ఉన్నటువంటి ఆ మనీ లాండరింగ్ స్కీమ్లో 43,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ప్రూవ్ అయిపోయి ఉంది. ఏదో చక్రం అడ్డుపడుతుందో, ఆ చక్రం ఏమిటో అందరికీ తెలుసు. అందువలన ఇప్పుడు వస్తున్నటువంటి వార్తల్లో కూడా నిజం లేదు. ఆ జగన్ మీడియా సృష్టిస్తుంది అన్నమాట, మోడీకి ఈయనకి చాలా మంచి క్లోజ్ టచ్ ఉంది, మోడీ రక్షిస్తారని. మనం తెలిసిపోదా, మోడీకిని జగన్మోహన్ రెడ్డి టచ్ ఉన్నట్టు ఇంకోలా ఉంటుంది వ్యవహారం. ఇంత దిగులు పడిపోవలసిన అవసరం లేదు, ఇంత కృంగిపోయి మాట్లాడవలసిన అవసరం ఎవరికీ లేదు. అందువల్ల ఆయన మీద ఉన్నటువంటి తప్పులు చాలా ఉన్నాయి, అవినీతి భాగోత్సాలు ఉన్నాయి, తర్వాత సీక్రెట్ డీలింగ్స్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా డబ్బుల విషయంలో 100,000 కోట్ల రూపాయలు నిక్షిప్తంగా ఉన్నాయి. తప్పకుండా క్యాన్సిల్ అవుతుంది, అదే చెప్తున్నాను కదా. ఏదో చక్రం అడ్డేస్తుంది, ఆ చక్రం ఏమిటో ప్రజలందరికీ తెలుసు, నాయకులు కాదు ప్రజలందరికీ తెలుసు. పూస గుచ్చినట్టుగా చెప్పారు రఘురామ కృష్ణరాజు గారు, ఇంకంతకంటే ఇంకేముంది, అంతకంటే నేరస్తుడు ఎవడుంటాడండి? ఎందుకు ఆలోచిస్తారు? బ్రాయన్ బట్టి ఆలోచిస్తున్నారు, మిగతా వాళ్ళు ఏమో లోపలేస్తారా, మిగతా వాళ్ళని హింస పెడతారా? అది తప్పు కాదు కదా. ఇలా చేయడం వల్లే కేంద్రంలో ఉన్నటువంటి ఫోర్స్కి ఉనికి తగ్గిపోయింది, అంత ముందున్నంత ప్రభావం ఇప్పుడు లేదు. అంటే అపరాధుల్ని మన్నిస్తారు, ఒకటి మర్డర్స్ని మన్నిస్తారు. వాళ్ళ పార్టీ జెండా పట్టుకుంటే మర్డర్ చేసినా ఒకటే, అపరాధం చేసినా ఒకటే, అవినీతి చేసినా ఒకటే అనేటువంటి మాట ప్రజల్లో ప్రాగుతుంటే వాళ్ళ బీజేపీ పార్టీ, అక్కడ మోదీ కానీ ఎవరు అమిత్ షా కానీ వీళ్ళందరికీ ఎటువంటి పేరు వస్తుంది? ఆ పేర్లు భరించి ఈరోజు ఉండగలరే వాళ్ళు? ఒక పక్క రాహుల్ గాంధీ ఏమో వార్నింగ్ ఇస్తున్నాడు, చిన్న ప్రాబ్లం వచ్చిందని ఛార్జ్ ఇచ్చేస్తాం అంటున్నాడు. నువ్వు ఏ తప్పు చేయకుంటే ధైర్యంగా నిలబడితే నీకు ఎవరైనా సపోర్ట్ వస్తారు. మరి నువ్వెవరో అపరాధ భావంతో ఉన్నవాళ్ళని, అవినీతి మయమైపోయి ఉన్న వాళ్ళకి
దోషుడికి నువ్వు కాపాడుతుంటే ఎలాగవుతుంది? ఎవడైనా ఒకటి చట్టం ముందు ఎవరిని కూడా స్పేర్ చేయరు, అదే జరగబోతుంది. అందుకే ఈయన అరెస్ట్ కాబోతున్నాడు. ఓకే సార్, ఇప్పుడే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మన మీద అక్రమ కేసులు పెట్టే అవకాశం ఉంది, పెట్టిస్తారు కూడా, మనం అన్నిటికీ సిద్ధపడి ఉండాలి అని చెప్పేసి చెప్పడం చూస్తున్నాం. అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయిస్తే ఇది అక్రమ కేసు పెట్టారు అని చెప్పేసి టీడీపీ వాళ్ళ పైన ఫైర్ అయినా అవ్వచ్చు, అంటే ఆ నెరేటివ్ని బయటకు తీసుకెళ్ళొచ్చే ఛాన్స్ అవుతుంది కదా సార్? బాగా అడిగావు. ఇక్కడ అక్రమ కేసుల సక్రమమైన కేసులు అన్నది హోము, తర్వాత మన న్యాయస్థానం నిరూపించాలి. మీరు అనేసుకుంటే అయిపోతుందా? లోకడు మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏమిటి? అవన్నీ అక్రమ కేసులే కదా. ప్రశ్నిస్తే చంపేస్తున్నారు, ప్రశ్నిస్తే తలపక్కలు కొట్టారు, ఇంట్లో దూరి అందులో గంజాయి దొరికిందని చెప్పారు. ఇవన్నీ అక్రమమైన కేసులు కాదు. భార్యాభర్తలు పడుకుంటే మీరు వ్యభిచారులు అని చెప్పేసి కేసు పెట్టారు. ఎన్ని వందల ఎన్ని వేల కేసులు ఉన్నాయి ఇక్కడ. మీరు పెట్టిన కేసులే తప్ప మా సామాన్య ప్రజానికి కేసు పెట్టినా ఎఫ్ఐఆర్ నోట్ చేయరు కదా. అంత దౌర్జన్యం చేశారు, చట్టాన్ని కానీ న్యాయస్థానాన్ని కానీ మీ పాదాక్రాంతం చేసుకున్నారు. అప్పుడు మీకు ఇవే అనిపించలేదండి? అక్రమ కేసులు మీరు సిద్ధంగా ఉండాలని చెప్పే ముందు వాడు అక్రమ కేసు చేయకూడదు. ఫర్నిచర్ దాచినప్పుడేమో ఆ ఫర్నిచర్ దాచినేమో వాడిని టార్చర్ పెట్టి చంపేసిన వాళ్ళు మళ్ళీ ఫర్నిచర్ దొంగగా కాకూడదు. నేను ఇచ్చేస్తానంటే ఎలా కుదురుతుంది? ఏదో పిటిషన్ పెట్టుకోవాలి, ఆ ఫర్నిచర్ ఇక్కడ ఉంది, నేను ఇలా పెద్దవాళ్ళ కోసం చేయించాను నేను, అది ప్రభుత్వం ఆస్తి కానీ నా ఆస్తి కాదు, నీ తాలూకు ఫర్నిచర్ అంతా నీకు తిరిగి వాపసు చేసుకోండి, నాకు వాపసు తీసుకున్నట్టుగా ఒక నమూనా ఇవ్వండి అంటారు, అంతే కదా. అంటే వాళ్ళు అవుతారు అన్నమాట. ఎందుకంటే ఇంతగా ఓడిపోయాడు, ఇంతగా ఏడుస్తున్నాడు కాబట్టి. లేకపోతే అక్రమ కేసు పెట్టి ఏదో కేసు అవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర మొత్తం తక్కువ కేసులు లేవు, 48 కేసులు ఉన్నాయి. ఎలా ఎలా నీకో న్యాయం నాకో న్యాయం అయితే ఇంకా న్యాయస్థానం ఎందుకు? సుప్రీంకోర్టు అనేటువంటి పెద్ద అత్యున్నత న్యాయస్థానం ఎందుకండి? అదేంటంటే ఓ భగవంతుడు ఎంతో, సుప్రీంకోర్టు అంతే. భగవంతుడు ఎలా పరిశీలిస్తాడో అలా చేయాలన్నమాట. అంత న్యాయబద్ధంగా ఉండాలి ఏదైనా సుప్రీంకోర్టు తీర్పు. మరి సుప్రీంకోర్టులో తీర్పు ఏమొస్తే అది చూసుకో, నువ్వు అదే అమలు చేస్తారు. ఇప్పుడు అంతకుముందు ఆర్థిక నేరస్తురాలు, ఆర్థిక నేరస్తుడు కేజ్రీవాల్, కవిత కనుక ఎక్కడ తీసుకెళ్ళారు, ఎక్కడ పెట్టారు, అక్కడే పెడతారు నిన్ను కూడా. తిహార్ జైలే మీకు సుస్థిరమైన స్థానం. చక్కగా మాట్లాడుకొని కబుర్లు చెప్పుకొని ఉండొచ్చు వాళ్ళు. అంతేగాని ఇలాగ మీ జైల్లో వెళ్ళిపోతుంది, మాకు అక్రమ కేసులు పెట్టేస్తారంటే ఏది నీ దృష్టిలో సక్రమమైన కేసు? నువ్వు పెట్టినవన్నీ అక్రమమైన కేసులు కదా. అరే ప్రజలు 5 సంవత్సరాలు గొర్రెల మందలా నీ మాట విన్నారండి, నిజం తెలుసుకున్నారు. నువ్వు 3000 ఇస్తా అన్నా 3000 ఎలాగ ఇచ్చావో నీకు తెలుసు. వీళ్ళు 4000 ఇస్తా ఉన్నారు, 4000 ఆచరణలో పెట్టేస్తున్నారు. ఇంకేంటి, నీ మాటకి ఆయన మాటకి తేడా అంతా. ప్రజలు ఏం చేస్తారంటే మాటలు చెప్పేవాడిని ఈరోజు నంబర్ అండి, అలాగే మీకు ఏదో 6000 ఇస్తా ఉన్నారు, అవి ఇవ్వాలంతే. రైతులకి ఏదో ఇస్తా ఉన్నారు, ఇవ్వాలి. ఇవ్వకపోతే మనమే అడుగుతాం రేపు పొద్దున్న, వాళ్ళు ప్రశ్నించవలసిన అవసరం లేదు. నువ్వు ప్రశ్నించావు కదయ్యా, నువ్వు నువ్వేసినటువంటి సమస్యకే పరిష్కారం ఏమిటని మేము అడుగుతున్నామని తెలుగుదేశాన్ని కూడా మనం నిలదీస్తాం, నిలదీయాలి. మన బాధ్యత అదే. ఎవరు మనకి చుట్టాలు కాదు, పాకాలు కాదు. నువ్వు చెప్పావు మంచి సుస్థిరమైన పరిపాలన అందిస్తానని చెప్పావు, అది గుర్తుంచుకో. పవన్ కళ్యాణ్ నా ఫ్రెండ్సే ఉన్నారు ఇండస్ట్రీస్ పెట్టడానికి అన్నావు, పెట్టు ఫ్రెండ్స్ని పెట్టు. పిఠాపురాన్ని ఆంధ్రదేశంలో చాలా పెద్ద నియోజకవర్గంగా తీర్చిదిద్దు, అంతే కదా. ఏమో అవసరాలకి మీరు ప్రామిసులు చేసేస్తే అది గంపి డాస్తూ ఓట్లు వేశారు మీకు. అలాంటప్పుడు మీ ప్రామిసులన్నీ నీటి మూటలు అయిపోతే ఎలాగవుతుంది? పదవి మనుషులను మారుస్తుంది, కానీ ఇంతగా మారినట్టయితే ప్రజలే ప్రశ్నిస్తారు.